హాయ్ యువర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్క్ వైల్ ఎక్సర్సైజ్ అనే కాన్సెప్ట్ ఒకటి వచ్చిందండి ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మహమ్మారి టైంలో చాలామంది వాకింగ్లు రన్నింగ్లు జాగింగ్లు ఎక్సర్సైజులు యోగాలు సూర్య నమస్కారాలు జుంబా డాన్సులు రకరకాల విన్యాసాలన్నీ చేస్తూ ఉన్నారు ఏమిటి అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొత్తానికి ఆరోగ్యం అనే ఒక కాన్సెప్ట్ మీద ఒక యజ్ఞమే జరిగిందని చెప్పాలి మహమ్మారి టైంలో నిజంగా ఒక గొప్ప విషయం ఇది పాజిటివ్ సైడ్ ఆఫ్ కరోనా అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకొక పాజిటివ్ సైడ్ ఏమిటి అంటే చాలామంది ఐడియాస్ వేశారు సో ఇంట్లో కూర్చొని మనం ఏ పని చేసుకోవచ్చు లేదా మనం ఎక్సర్సైజ్ చేస్తూనే ఎలాంటి పనులు చేసుకోవచ్చు అని అందులో ఒక ఐఏఎస్ఎస్ ఆఫీసర్ తను పోస్ట్ చేశారు తన సోషల్ మీడియాలో ఏమిటి అంటే ఒక మహిళ ఒక కొత్త ప్లాన్ వేసింది ఐడియా ఒక ఐడియా వేసింది ఆ ఐడియా జీవితాన్ని మార్చేసే ఐడియా లాగా ఉంది ఏమిటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదంటే చేసుకుని బోల్డన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు వెళ్తుంటాయి అయితే ఈ మహిళ ఏమిటి అంటే ఇప్పుడు మనం ఇళ్లలో సైకిల్ దొక్కుతూ ఉంటాం ఎక్సర్సైజ్ సైకిల్ జిమ్ములలో ఉంటాయి ఎక్కువ ఇళ్లలో కాకుండా జిమ్ములలో ఎక్సర్సైజ్ సైకిల్ ఉంటుంది అయితే ఈ మహిళ ఎక్సర్సైజ్ సైకిల్ కొనుక్కుంది మరి వాళ్ళు ఆయన కొనిచ్చాడో ఈమె పట్టుబట్టి కొనిచ్చుకుందో మొత్తానికి కొనుక్కొని తెచ్చుకుంది ఆ తర్వాత ఈ వెరైటీ చూడండి నిజంగా గొప్ప ఐడియాలు భలే వస్తూ ఉంటాయి దానికి ఎలా అటాచ్ చేసిందో ఏమో కానీ ఇటో పాత్ర అటో పాత్ర ఏదో మొత్తానికి పాత్రలు అయితే అటాచ్ చేసింది ఏమిటి కాన్సెప్ట్ అంటే సింపుల్గా గోధుమల్ని ఆ పాత్రలో వేస్తే ఆ తర్వాత ఈ సైకిల్ దొక్కితే గోధుమలు గోధుమ పిండి అయి బయటకు వస్తుందండి మామూలు విషయం కాదు ఇది మీరు అద్భుతమైన అనాలి ఇంకా దానికి ఎలాంటి ప్లాన్ వేసింది ఐడియా బాగుంది దానికి ఎట్లాంటి టెక్నాలజీ వాడిందో మనకు ఈ ఫోటోలో చూస్తే అర్థమవుతుంది రకరకాల గిన్నెలు పెట్టింది వాటికి చైన్స్ పెట్టింది మొత్తానికి గోధుమ పిండి అయితే బయటకు తీస్తుంది మరి ఇది ఈమె ఐడియా మీకేమైనా జీవితం మొత్తంలో అసలు కరోనా సమయంలోనే కాదు జీవితం మొత్తంలో ఇలాంటి గమ్మత్తైన ఐడియాలు ఏమైనా వచ్చాయా మరి మన గవర్నమెంట్స్ ఏం చేయాలి ఇలాంటి ఐడియాలని విస్తృతపరచాలా లేకపోతే రాజకీయ నాయకులు అవినీతి చేసుకుంటే హ్యాపీగా బతికేస్తే సరిపోతుందా మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి